చేసే ఏటం కానీ అవసరమైతే ఆ రోజు ఉన్నటువంటి తెల్లదొరలకు వ్యతిరేకంగా ఏ పని చేసామన్న ఆ పని చేసేటువంటి పరిస్థితి బాగా చెంది. చిన్న వయసులోనే జైలు జీవితం గడిపి ఆ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విప్లవాన్ని ముందుకు తీసుకోపోవడం కోసం ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తుపాకీ పట్టాలి, మనం ఖచ్చితంగా ఎర్రద రాజ్యం ద్వారా వస్తుందని చెప్పేసి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి ఆ రోజు భాగస్వామి అంబేద్కర్. ఆ రోజు ఉన్నటువంటి గాంధీ కాదని ఒక పక్కన మొత్తం ఒక పెద్ద ఉద్యమం తీసుకుంటారు. కానీ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో పాలకవర్గాలకు అనుకూలమైనటువంటి వాళ్ళంతా కలిసి ఆ రోజు భూకంపాన్ని ఎక్కుతుంటే మన దేశం మొత్తం కూడా బాధపడదు. ఎందుకు ఒక చిన్న వయసులో ముఖ్యదేవ్ అదేవిధంగా రాజ్గురు అనేది ముఖ్యులు ముఖ్యులు వాళ్ళంతా కూడా చేసినట్టు ఫలిస్తుంది. ఆ పోరాట ఫలితంగానే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు భయపడి ఈ దేశాన్ని వదిలిపోయేటటువంటి పరిస్థితులు ఈ కారకులు ఉన్నాయి. అందుకోసం వీళ్ళని భరించుకుంటూ మీరైతే ఏదైతే దేశాన్ని దేనికోసం ఈ భారతదేశంలో విప్లవం ద్వారానే బ్రిటిష్ వాళ్ళు ఎలగొట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భగత్ సింగ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఇవాళ మొత్తం మతం పేరుతో ఇలా తీసుకొస్తే ప్రయత్నం చేస్తాము. దేవుళ్ళ పేరుతో దయ్యాల పేరుతో మొత్తం ఈ యొక్క భారతదేశం మొత్తం ఎత్తుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. అందుకోసం